తెలంగాణలో కాంగ్రెస్ బలపడటానికి ప్రధాన కారణం ఆ పార్టీలోకి కొత్తగా వచ్చి చేరుతున్న నాయకులే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు చేరికతో ఆ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తుంది మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఆ దిశగా కాంగ్రెస్ ముఖ్య నేతలు వారితో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు చేరికల ద్వారా తమ పార్టీ బలపడుతున్నట్లు ప్రజల్లోకి సాంకేతాలు పంపాలని కాంగ్రెస్ భావిస్తుంది కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి రివర్స్ చేరికలు ఉండేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలతో బీఆర్ఎస్ సంప్రదింపులు జరుపుతుంది ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రితో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేను కారెక్కించుకునేందుకు బీఆర్ఎస్ కసరత్తు దాదాపుగా పూర్తయ్యిందని సమాచారం టైం చూసుకుని వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ వెయిట్ చేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఈ ఇద్దరు నేతలకు పొసగడం లేదని అలాంటి ఈ నేతలను తమ పార్టీలో చేర్పించుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని సమాచారం సరైన సమయంలో వారిని పార్టీలో చేర్చుకొని చేరికలతో దూకుడు మీద కనిపిస్తున్న కాంగ్రెస్కు జలకివ్వాలని బీఆర్ఎస్ యోచిస్తుందని టాక్ ఆ ఇద్దరు నేతలకు బీఆర్ఎస్ తరపున ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్లు కూడా ఖాయమయ్యాయని పలువురు చర్చించుకుంటున్నారు